ఆత్మగౌరవం కోసం తెచ్చుకున్న తెలంగాణలో అదే ఆత్మగౌరవం కోసం ఎవరైనా రాజీనామా చేస్తేనో బయటికి వెళ్లి మళ్ళీ ఈ రోజు ఎన్నికలు రావడానికి కారణమైతేనో ఎందుకు ఆయన్ని చిన్న చూపు చూడడం లేదంటే ఎందుకు ఆయన్ని చూసి నవ్వడం ఎందుకు ఆయన్ని ఓడించడానికి సత్త విధాలుగా అనేక రకాలుగా ప్రయత్నాలు చేయడం ఇదే ఈ రోజు తెలంగాణలో చర్చించుకుంటున్నారు మరీ ముఖ్యంగా హుజూరాబాద్ ఎన్నికల్లో తమతో పాటు ఉద్యమ సమయం దగ్గర నుంచి నడిచి ఎంతో మంది ఉస్మానియా విద్యార్థులను కూడా నడిపించి దాంతో పాటు ఎవరికి ఏ కష్టం వచ్చినా తను చేసుకున్న వ్యాపారంలో నుంచి ఆ సంపదనంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉద్యమానికి పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారు ఇంకా చెప్పాలి అంటే ఈ రోజు ముఖ్యమంత్రి కుటుంబానికి ఒక అండదండగా ఆ రోజు వాళ్ళందరికీ కూడా సపోర్ట్ గా వాళ్ళెంత ఫోకస్ అయ్యారో అంతే ఫోకస్ గా తాను కూడా ఉన్న వ్యక్తి ఒక ఆత్మగౌరవ నినాదంతో బయటికి వచ్చాడు తన మీద ఒక ఆరోపణలు చేసి తను వ్యక్తిగా తన వ్యక్తిత్వాన్ని ఎటూ తేల్చలేదు తను సిట్టింగ్ జడ్జితో విచారణ జరపమని ఈటలో చెప్పినా సరే దాని మీద జరపకపోగా తన ఆత్మగౌరవాన్ని తను ఏర్పరచుకున్న ఇన్నేళ్ల ఒక జీవితాన్ని కూడా కాలరాసే విధంగా చేసిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఆ ఆరోపణలు తట్టుకోలేక బయటకు వచ్చిన ఈటల ఆత్మగౌరవ నినాదంతో బయటకు వచ్చారు అంటే తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది ఆత్మగౌరవం కోసమే వచ్చింది అభివృద్ధి మానవ హక్కు తెలంగాణ అభివృద్ధి అనేది జన్మ హక్కు తెలంగాణ రావడం అనేది ఆత్మగౌరవానికి సంబంధించిన హక్కు అని పదే పదే ఎన్నోసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కూడా హుజూరాబాద్ ఎన్నికల దృష్టిలో జరుగుతున్నది కూడా అదే అభివృద్ధికి ఓటేయాలా ఆత్మగౌరవానికి ఓటేయాలా అభివృద్ధి అని చెబుతున్న వారికి ఓటేయాలా 17 ఏళ్ల నుంచి కూడా ప్రజలు తన వెంటే ఉన్న ప్రజలను ఈరోజు చిన్న చూపు చూస్తే చూడడం వల్ల ఈరోజు మళ్ళీ ఎన్నికలు రావడం వల్ల వారి అభిమానం కోసం మళ్ళీ వారి పట్ల ఆ 17 సంవత్సరాలుగా వారు చూపిస్తున్న ప్రేమ ఎంతవరకు నిజమని చూపించడానికి ఈటల వెళ్ళిన తన అడుగుల పట్ల ఓటేయాల ఇదే జరుగుతోంది హుజూరాబాద్లో 2 రకాలుగా జరుగుతోంది దీనికి కారణం ఏంటి అంటే కేవలం ఒకటే అనేక పర్యాయాలు హరీష్ రావు అసలు టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వస్తారు తను కాంగ్రెస్ గూటికి చేరతారో బీజేపీ పార్టీకి వెళ్తారు సొంత పార్టీ పెడతారో అని అనేక సందర్భాల్లో వార్తలు వచ్చాయి కానీ మరి హరీష్ రావే ముందొస్తాడు అనుకుంటే ఈటల అనివార్య కారణాల వల్ల బయటికి రావడం జరిగింది అంటే ఇద్దరు కూడా ఒక మంచి మిత్రులుగా ఉన్నవాళ్ళు కానీ హరీష్ రావు ఒక్కసారిగా ఎందుకు ఇలా మారిపోయారు అనేది ఈటల కాదు ఈటల వర్గం కూడా ఆలోచిస్తున్నారు ఎందుకు అంటే ఒక్కటే కారణం అది తన మామ కళ్ళల్లో ఆనందం చూడడానికి తన మామ అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం హరీష్ రావు ఈరోజు మిత్ర ద్రోహానికి ఏమైనా పూనుకుంటున్నారా అందుకే ఈరోజు ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న ఈటలని అదే హుజూరాబాద్లో అక్కడే పాగా వేసి అక్కడే ఉండి మాటల తూటాలు పొడుస్తున్నారా దీన్ని హుజూరాబాద్ ప్రజలు గమనిస్తున్నారా అసలు తెలంగాణ ప్రజలు దీన్ని ఎలా స్వీకరిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం బీజేపీ మాజీ ఎమ్మెల్యే ధర్మారావు గారు ఉన్నారు ఎం ధర్మారావు గారు ఉన్నారు నమస్తే అండి ధర్మారావు గారు మీ దగ్గరికి వచ్చే ముందుగా నమస్తే అండి మా ప్రతినిధి సతీష్ ఉన్నారు లైవ్లో సతీష్ ఇప్పటి వరకు నేను చెప్పింది విన్నారు ఆత్మగౌరవానికి లేదంటే 18 సంవత్సరాలుగా 17 సంవత్సరాలుగా తనను గెలిపిస్తూ వస్తున్న ప్రజల నమ్మకానికి మధ్య జరుగుతున్న ఒక పోరాటంగా అయితే కనబడుతోంది హుజూరాబాద్ ఎన్నిక ప్రజలు ఎలా చూస్తున్నారు సతీష్ మీరు అక్కడే గ్రౌండ్లోనే ఉదయం నుంచి రాత్రి వరకు ఉంటున్నారు మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు పోల్చుకుంటే ఒక ఇది ఒక వినూత్నమైనటువంటి ఎన్నిక అని చెప్పుకోవచ్చు ఇది ఒక సపరేట్ పరిస్థితుల్లో వచ్చినటువంటి ఎన్నిక అని చెప్పవచ్చు ఒక మిత్రులకు మధ్య వైరాన్ని అదే విధంగా ఆత్మగౌరవానికి అభివృద్ధి అని చెప్పేటువంటి మాటలకు మధ్య వచ్చేటువంటి ఈ ఎన్నిక ఏదైతే ఉందో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో వచ్చినటువంటి ఎన్నిక అని చెప్పుకోవచ్చు మీరు అన్నట్టుగా హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నటువంటి హరీష్ రావు అదే విధంగా అభ్యర్థి బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ మధ్య మంచి సన్నిహిత్యం అనేటువంటి ఉద్యమ సమయం నుంచి 18 సంవత్సరాల పాటు సన్నిహితులుగా ఉంటూ ఒకే వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళుగా పేరు మోసినటువంటి వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి అనుబంధం అంతా కూడా ఒకవైపు హరీష్ రావు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఈటల ఆయన ఉంటారు కావచ్చు వీళ్ళిద్దరు ఒకే రకమైనటువంటి విధంగా ఉంటారు అనేటువంటి ప్రచారం కూడా తెలంగాణ వ్యాప్తంగా సాగినటువంటి పరిస్థితి అంటే అంత మంచి సాన్నిహిత్యం ఉన్నటువంటి వారి మధ్య ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ వైరాన్ని పెంచి పోషించి అంటే వీళ్ళని విభజించి అటు ఈటల రాజేందర్ ఒక రకంగా పార్టీ నుంచి పంపించేసి దెబ్బతీసినటువంటి కేసీఆర్ పార్టీలో ఉన్నటువంటి హరీష్ రావును ఈటల రాజేందర్ వైపు ఈటల రాజేందర్ పైన పోటీకి పంపించి అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని పాడు చేసి ఇక్కడ ఉండే
వాళ్ళ మధ్య ఉన్నటువంటి సాహిత్యాన్ని విడగొట్టి పాలించి అంటే దెబ్బతీసి ఆయనకు అనుకూలంగా పార్టీని మార్చుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాడు అనేటువంటి ప్రచారం అయితే సాగుతున్న పరిస్థితి. మీరు అన్నట్టుగా మామ కళలో సంతోషాన్ని ఆత్మీయ మార్కెటింగ్ కోసం కూడా హరీష్ రావు వెనుకాడడం లేదు అంటూ కూడా సాగుతున్న పరిస్థితి. అంటే ఒకవైపు ఆయన ఏంది, ఆయన వ్యక్తిత్వం ఏంది, ఆయన ఏ విధంగా ఉంటాడు అనేటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా ఆయన మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఎద్దేవ హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి రాజకీయ పరమైనటువంటి పరిణామాలలో కావచ్చు, ఇంతకాలం ఎవరైతే ఉద్యమ ద్రోహులు ఉన్నారో ఆ ఉద్యమ ద్రోహులతో కలిసి ఉద్యమకారుని సహచర ఉద్యమకారుని విమర్శిస్తున్నటువంటి తీరు సర్వత్రా హుజరాబాద్ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. అంటే ఒక ఉద్యమకారుడు అయ్యి ఒక ఉద్యమ సాటి ఉద్యమకారుని పైన నిందలు వేయడం, ఎద్దేవ చేయడం, అదేవిధంగా ఆయనను చులకన చేస్తూ మాట్లాడుతున్నటువంటి తీరంతా కూడా హుజరాబాద్ లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం. అంటే మామ కళ్ళల్లో సంతోషం చూడాలనుకోవడం వెనుక కూడా ఆయన స్వార్థం కూడా ఉంది అనేటువంటి ప్రచారం కూడా సాగుతున్నటువంటి పరిస్థితి. హరీష్ రావు కనుక ఈటల రాజేందర్ పైన మాట్లాడకుంటే, హరీష్ రావు కనుక ఈటల రాజేందర్ను ఓడించేందు కోసం కృషి చేయకుంటే ఆయన భవిష్యత్తు కూడా ఉండదేమో అనేటువంటి బాధతో భయంతో కూడా మిత్రద్రోహానికి పాల్పడుతూ సొంత మిత్రుడైనటువంటి సన్నిహిత మిత్రుడైనటువంటి ఈటల రాజేందర్ పైన విమర్శలు చేస్తూ లేని ఎద్దేవ చేసేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. అంటే ఇటువంటి ఇంతకాలం హరీష్ రావు అంటే కొంత అభిమానం ఉండే ఉద్యమకారుడుగా ఒక కొంత తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానం కూడా ఈటల రాజేందర్ పైన ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలతో ఆయనకున్నటువంటి క్రెడిబిలిటీ కూడా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి. అంటే హుజరాబాద్ ఉప ఎన్నికల తర్వాత ఆయన మీద ఉండేటువంటి మంచి అభిప్రాయం అనేటువంటి పూర్తి స్థాయిలో పోయి ఈటల రాజేందర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలతోటే హరీష్ రావు కూడా ప్రజల్లో చులకన అయ్యేటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తం మీద ఆయన చేసేటువంటి వ్యాఖ్యలను అంటే ముఖ్యంగా సతీష్ అక్కడ సభ దగ్గరికి వచ్చినప్పుడు రూపాయి బొట్టు బిళ్ళ, 100 రూపాయలు పథకము, 1 లక్ష రూపాయలు ఇట్లా రూపాయలు రూపాయలు రూపాయల గురించి మాట్లాడుతుంటే అంటే ఎవరు ఎవరో డబ్బులు ఇస్తున్నట్టుగా ఇదంతా, అంటే అక్కడికి వచ్చిన మహిళలు మరీ ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేస్తూ మహిళల పథకాల గురించి, లేదంటే కళ్యాణ్ లక్ష్మి కావాలా వద్దా, షాదీ ముబారక్ కావాలా వద్దా, చేతులు ఎత్తండి, ఇదంతా చూస్తుంటే అక్కడికి వెళ్ళి ఆ సభకి వెళ్ళి వచ్చిన మహిళలు ఏమంటున్నారు? ఒక స్థాయిలో చెప్పాలంటే పూర్తి స్థాయిలో హుజరాబాద్ నియోజకవర్గంలో మనం అనేక మందిని కదిలించినప్పుడు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు కొంతమందిని కదిలిస్తే అధికారం ఏదైతే ఉందో ఆ అధికారానికి సంబంధించినటువంటి బలంతో కొంతమంది అధికారాన్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఏ విధంగా హింసల పాలు చేస్తారో అనేటువంటి భయం మరొక వైపు, అంటే ఈటల రాజేందర్ తో లాభపడినటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా ఆరోగ్య పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ లబ్ధి పొందినటువంటి వాళ్ళంతా కూడా ఇటువంటి అధికార బలానికి లొంగి కొంతమంది వాళ్ళ వైపు ఉంటున్నప్పటికీ కూడా, టిఆర్ఎస్ వైపు ఉంటున్నప్పటికీ కూడా పరోక్షంగా మనతో మాట్లాడినటువంటి వాళ్ళంతా కూడా కొంతమంది విధి లేని పరిస్థితిలో మేము వాళ్ళతో వెళ్లాల్సి వస్తుంది, వాళ్ళు చెప్పింది వినాల్సి వస్తుంది, కానీ మా మనసంతా కూడా ఈటల రాజేందర్ వెంటే ఉంది. మా అమ్మకు ఆరోగ్యం బాగా లేకుంటే శ్రద్ధ తీసుకొని ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి అంబులెన్స్ ఇచ్చి హైదరాబాద్ కు పంపించి మా అమ్మను కాపాడాడు. ఈరోజు ఈటల రాజేందర్కి ఆరోగ్యం బాగా లేకపోతే మేము స్వేచ్ఛగా వెళ్లి పలకరించలేనటువంటి పరిస్థితి. ఈటల రాజేందర్ని కలిస్తే మమ్మల్ని టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేసి మమ్మల్ని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి, మాకు వచ్చేటువంటి బిల్లులు రాకుండా చేసేటువంటి పరిస్థితి. అంటే నా కుటుంబ ఆరోగ్యం బాగాలేకపోతే ఈటల రాజేందర్ చొరవ తీసుకొని ఆరోగ్యం కాపాడాడు, అటువంటి వ్యక్తి దగ్గరికి ఇలా ఆయన పరిస్థితి బాగాలేని సమయంలో నేను అండగా ఉండలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఆయన భౌతికంగా ఆయనతో ఉండకున్నా కూడా ఓటు ద్వారా మాత్రం తగినటువంటి బుద్ధి చెప్తాం. అదేవిధంగా మహిళలు కూడా చాలా రకాలుగా ఇన్ని రోజులు మమ్మల్ని పట్టించుకోలేనటువంటి వీళ్ళంతా ఇన్ని రోజులు ఒక మంత్రి మా నియోజకవర్గం మొత్తం చూడలేదు, మాకు రావాల్సినటువంటి బావలా వడ్డీ రుణాలు కూడా వడ్డీ డబ్బులు కూడా మాకు రాలేదు, అదేవిధంగా రుణాలు కూడా సకాలంలో రాలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళంతా పోటీ కోట్ల రూపాయలు రైట్ సార్ రైట్ సతీష్. అలాగే ప్రస్తుతానికి మన రాజ్ న్యూస్ అవుట్పుట్ ఎడిటర్ నరేష్ కూడా జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడడానికి ముందుగా ధర్మారావు గారి దగ్గరికి వెళదాం. ఏమంటే చూశారు మీరు రూపాయి బొట్టు బిళ్ళ, అంటే నాకు ఇక్కడ ఒకటి అనాలనిపిస్తుంది, రూపాయి బొట్టు బిళ్ళ కావాలా అని ఎవరైనా అడుగుతుంది, రూపాయి బొట్టు బిళ్ళ కావాలా, 1 కోటి రూపాయలు కావాలా అంటే నిజంగానే మహిళలు బొట్టే అడుగుతారు, అది మహిళగా చెప్పొచ్చేమో, కానీ ఇలాంటి వ్యాఖ్యల పట్ల ఒక రకమైన చులకన భావం రాదంటారా? మామకళ్ళల్లో ఆనందం కోసం ఇలాంటి స్టాటిస్టిక్స్, ఇలాంటి మాటలు వాడడం వల్ల పలచనైపోరంటారా ధర్మారావు గారు? హరీష్ రావు
అనవసరంగా ఇక్కడ ఆ ఆనందం కోసం వాళ్ళకి ఇవ్వాల్సిన ఆనందం కోసం ఈ రోజు ఇక్కడ తక్కువ అవుతున్నట్టుగా కనబడుతుంది హుజూరాబాద్ లో. హుజూరాబాద్ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నంలో ఇవాళ టీఆర్ఎస్ నాయకులు వివరించే తీరైతుందో అది చాలా గురాతి గురన్నది. అనేక విషయాల్లో అమాయకులైనటువంటి హుజూరాబాద్ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ పలు ప్రశ్నలు సంధిస్తూ ఒక ఆట బొమ్మల కింద డబ్బులతోటి ఆడుకోవచ్చు, డబ్బులతోటి నాట్యం చేయొచ్చు, డబ్బులతోటి ఏదైనా సాధించవచ్చు అనే ఒక నమ్మకంతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా హరీష్ రావు ఆ రకంగా రాష్ట్ర మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన ఆటలాడుతున్నాడు. ఈ ఆటలకు బొమ్మలు తోలు బొమ్మలు కాదు, నిజాం యొక్క నడవడిని నిజాం యొక్క నిరంకుశత్వాన్ని ఎదిరించే ప్రజలు హుజూరాబాద్ ప్రజలు. హుజూరాబాద్ ప్రజలు అమాయకులుగా చిత్రీకరించి ఆ వీళ్ళకి ఏం తెలియదు, డబ్బులతో ఏదైనా చేసుకొచ్చినట్టు ఒక మదంతో బలుపుతోటి ఈ యొక్క ప్రజలను అవమానపరిచే విధంగా వివరించే తీరుతుందో గ్రామాల్లో ప్రజలు చిదరించుకుంటున్నారు. నేను ప్రత్యక్షంగా గత 2 మాసాల నుంచి ఆ యొక్క గ్రామాలలో ముఖ్యంగా హుజూరాబాద్ యొక్క నియోజకవర్గంలోని ప్రజలతో అమమేకమై అనేక సార్లు అనేక సందర్భాలలో పేద వర్గాలతోటి ముఖ్యంగా దళితులు బలహీన వర్గాలతోటి ముచ్చరిస్తూ ఉంటే అనేక విషయాలు స్పందిస్తున్నాయి. ఒకటి, మానవత్వంతో పనిచేసే ఒక మనిషి మా ఈటల రాజేంద్ర గారు. మానవత్వానికి నిజమైనటువంటి యొక్క ప్రతినిధి ఈటల రాజేంద్ర అని చెప్పే విషయాన్ని ప్రస్తుతిస్తున్నారు. అనేక మంది పేద వర్గాలకు అండగా ఉంటూ అన్ని అవసరాలను తీర్చేయటానికి ప్రయత్నం చేసే ఒక నడవడిలో ఈటల రాజేంద్ర గారు ఉన్నారు. మరి ఇవాళ ఒక గూడు పుటానితోటి 7 శాసనసభ్యులు, 5 మంత్రులు, మొత్తం యావత్ ఈ యొక్క శాసనసభ నియోజకవర్గం మొత్తం కూడా చుట్టుముట్టేసి గేరవ్ చేసి మొత్తంగా కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈటల రాజేంద్ర గారు ఒక్కడు కాదు, ఈటల రాజేంద్ర గారు భారతీయ జనతా పార్టీ యొక్క అభ్యర్థి. ఈటల రాజేంద్ర వాడు ఫిజికల్ గా చిన్నవాడు అయి ఉండొచ్చు, ముఖ్యమంత్రి అంటున్నాడు చిన్నోడు ఆయన ఏం చేస్తారని చెప్పేసి అంటున్నాడు. ఇదంతా కూడా బలుపుతో మాటలు ఇవ్వని, బలహీనుల పట్ల బలుపుతో మాటలు ఈ విధంగా ఉంటే ఇంకొక పక్క బలహీనుల యొక్క ప్రభావాన్ని ఎన్నికల రూపంలో చూసిన కోసం మరి ప్రజలు సిద్ధమైనరు. కాబట్టి ముందే చెప్పాను, రజాకారులు ఎదిరించిన గడ్డది, రజాకారులు పారదొల్లే గడ్డది అమాయకులు కాదు ప్రజలు. అమాయకత్వంతో ఉన్నట్టుగా ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వము టీఆర్ఎస్ యొక్క నాయకుల యొక్క ప్రవర్తనను గమనిస్తున్నారు. కాబట్టి ఏది ఏమైనా జరిగినప్పటికీ కూడా ఒక భారీ ఆలోచనతో ప్రజలు మరి ఎప్పుడు ఎన్నికలు అయితే అప్పుడు పగదీర్చుకునేందు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం మీద మీరు ఎన్ని పథకాలు తీసుకొచ్చి పెట్టినా, ఎన్ని డబ్బులు తీసుకొచ్చి పంపినా, ఎన్ని పంపకాలు చేసినప్పుడు కూడా ప్రజలు సిద్ధంగా అన్నిటిని ఆలోచన చేసి నీతికి నిజాయితీకి ధర్మానికి ఓటేసిన కోసము దాంట్లో అంతర్భాగంగా తమ సోదరుడుగా తన కొడుకుగా తన మనవడుగా మనవాడిగా బలహీన వర్గాలకు ప్రతినిధిగా ఈరోజు హుజూరాబాద్ ప్రజలు భావిస్తున్నారు ఈటల రాజేంద్ర గారిని. కాబట్టి అన్ని ఆశామాషిగా చేసి అన్ని అవహేళన మాటలు మాట్లాడి అందరికీ కూడా అవమానపరిచే విధంగా ఓట్లను ఏ విధంగా కొనుక్కోవచ్చు అనే అహంకారంతో మదంతో మాట్లాడే మాటలను ఈ హుజూరాబాద్ ప్రజలు గమనిస్తున్నారు. వస్తాను మొత్తానికైతే ఒకవైపు ఆత్మగౌరవం, మరొక ఒకవైపు ఆత్మగౌరవంతో పాటుగా 17 నుంచి ప్రజలు కాపాడుకుంటూ వస్తున్న ఈటల రాజేందర్ అంటే విడగొట్టాలి అనుకున్న చేస్తున్న ప్రయోగాలన్నీ కూడా మరొక వైపు కేసీఆర్ని గెలిపించుకోవడానికి, కేసీఆర్ కళ్ళలో ఆనందం చూడడానికి హరీష్ రావు తపన మరోవైపు. నరేష్, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అదే ఆత్మగౌరవం ఒకవైపు ఈరోజు యుద్ధం చేస్తుంటే ఏదో ఆనందం కోసమో దీన్ని ఎట్లయినా చేజిక్కించుకోవాలి అన్న ఒక కసో, మరి దీని ఉద్దేశాలు ఏంటో తెలియదు, కానీ మరొక వైపు ఈ ఏ స్థాయిలో జరుగుతుందో చూస్తున్నాం. తెలంగాణ వచ్చిందే ఆత్మగౌరవ నినాదంతో, ఈరోజు అదే ఆత్మగౌరవంతో జరుగుతున్న దాని మీద అదే ఆత్మగౌరవం కోసం ఉద్యమంలో ఉన్న వాళ్లే ఈ యుద్ధం చేపించుతున్న దాన్ని ఎలా చూడాలి? ఇక్కడ ఇప్పటికంటే 7 తర్వాత ఇంకా ఆత్మగౌరవ నినాదం ప్రజల్లో ఉండదు అని భావిస్తున్నట్టుగా చూడాలా ఎవరైనా, అంటే అలా భావించే ఈ వర్షం తీసుకొస్తున్నారు, ఈ యుద్ధం చేస్తున్నారు, డబ్బులు పోస్తున్నారు, లేదంటే రాజకీయం చేస్తున్నారు అని చూడాలా?
అయితే లక్ష్మి, ఈ హుజూరాబాద్ ఎన్నికల విషయానికి వచ్చేసరికి హరీష్ రావు ఎపిసోడ్ చూస్తే కనుక గ్రామాలలో కుల కట్టుబాట్లను ధిక్కరించాడు అని చెప్పి ఒక కులస్తుని తమ కులం నుంచి బహిష్కరించడము, వాళ్ళ ఇళ్లలోకి ఎవరు పనులకు వెళ్ళొద్దు అని చెప్పి ఒక రకమైన పెత్తందారి పోకడలు ఏ రకంగానైతే ఉంటాయో, అదే సమయంలో కులంగాని కులస్తుని మన ఇంటి అమ్మాయి పెళ్లి చేసుకుంది అనే ఉద్దేశంతో కొంతమంది తల్లిదండ్రులు ఈ మన పరువు పోయింది అని చెప్పి అమ్మాయిని ఇంటికి రానియకుండా బయటికి పంపిస్తారో, అటువంటి మనస్తత్వం ఇప్పుడు టీఆర్ఎస్లో కనిపిస్తుంది. ఈటల రాజేందర్కి విధానపరమైన డిఫరెన్సెస్ టీఆర్ఎస్తో వచ్చాయి, అది వ్యక్తిగత ఘర్షణగా మనం చూడాల్సిన అవసరం లేదు, అది విధానపరమైన సంఘర్షణ. కానీ ఎందుకంటే ఈటల రాజేందర్ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను కానీ, దాంతోపాటు మరీ ముఖ్యంగా కేసీఆర్ వ్యవహార శైలి పథకాల గురించి కానీ ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. మనము ప్రజల అభ్యున్నతి కోసం తీసుకురావాల్సిన పథకాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసము వినియోగిస్తున్నారు, అవన్నీ కూడా పక్కదారి పడుతున్నాయి. ప్రజల జీవన విధానాలు అంటే ప్రజల జీవన ప్రమాణాలను పెంచే పథకాలు మనం తీసుకురావాలి, దాంతోపాటు ప్రజలకు స్వయం ఉపాధి కల్పించేలాగా అంటే ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి చెప్పకనే ఈటల రాజేందర్ చెప్పాడు. అది కేసీఆర్కు రుచించలేదు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ను ఏదో ఒక సాకుతో బయటికి పంపించిన తర్వాత ఈటల రాజేందర్ను అంటే 17-18 సంవత్సరాలు ఉద్యమ సహచరుడిగా ఉన్న ఈటల రాజేందర్ మీద వ్యక్తిగత కక్షగా టీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నారు, మరీ ముఖ్యంగా సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ భావించి హరీష్ రావుకి ఆ బాధ్యతలను అప్పచెప్పిన తర్వాత ఈటల రాజేందర్ను వ్యక్తిగతంగా పర్సనల్గా టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు హరీష్ రావు. అయితే మొదటి నుంచి కూడా హరీష్ రావు ఇటువంటి నేచర్ కాదు. అయినప్పటికీ కూడా ఈటల రాజేందర్ హరీష్ రావు ఉద్యమ సమయం నుంచి చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు, చాలా సన్నిహితులుగా మెలిగారు. ఏదైనా కేటీఆర్ దగ్గర ఏదైనా సమస్య వస్తే ఒకరికి సమస్య వస్తే ఇంకొకరు సర్ది చెప్పే ప్రయత్నం చేసుకునేవారు. పార్టీలో కొన్నిసార్లు అంతర్గత సంక్షోభం తలెత్తిన ఇద్దరు నాయకులు కూడా వ్యక్తిగతంగా అవమానాలకు గురైన సందర్భంలో కూడా ఒకరికి ఒకరు సర్ది చెప్పుకొని బాసటగా నిలిచారు. పెద్ద ఆయన ఒక మాటనంత మాత్రం మనం ఫీల్ కావాల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యవహరించిన ఈ ఇద్దరు ఆప్త మిత్రులు ఈ హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో అంటే ఎన్నికలు ఇంకా రాలేదు, ఈటల తిరుగుబాటు తర్వాత కొంత దూరం జరిగారు. అయితే వీళ్ళిద్దరి మధ్య మరింత అగాధం పెంచిపోసేలా తాజా పరిణామాలు సాగుతున్నాయి. అందులో భాగంగా సీఎం కేసీఆర్ ఏకంగా హుజూరాబాద్ ఎన్నికల ఇన్ఛార్జ్గా హరీష్ రావు నియమించడము, హరీష్ రావు మాత్రం సీఎం కేసీఆర్ ఆదేశానుసారము అక్కడ గెలిపించే బాధ్యతను తీసుకున్నారు. గతంలో కూడా ట్రబుల్ షూటర్గా చాలా ఉప ఎన్నికల్లో హరీష్ రావు ట్రబుల్ షూటర్ పాత్ర పోషించాడు. కానీ ఈ ఈటల రాజేందర్ ఈ హుజూరాబాద్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఎందుకో హరీష్ రావు కూడా ఈ ఇష్యూను చాలా పరువు సమస్యగా భావిస్తూ వస్తున్నారు. అంటే మనల్ని ప్రశ్నించే స్థాయికి ఈటలు ఎదుగుతాడా, మనల్ని అంటే మనం తప్పులు చేసినా కూడా ఆయన సైలెంట్గా చూసి కామ్గా ఉండాలి, కానీ మన తప్పులను పొరపాట్లను కూడా ఆయన సహించకుండా ప్రజల మధ్య ప్రశ్నిస్తాడా అన్న ఒక వ్యక్తిగతమైన కక్ష సాధింపు చర్యలకు తెలంగాణ ప్రభుత్వం పాల్పడుతుంది. అందులో భాగంగా ఆయన మీద అక్రమ కేసులు బనాయించడము, దాని తర్వాత ప్రతి సందర్భంలో ఆయనను అవమానపరిచేలా వ్యవహరించడము, ఇవన్నీ జరుగుతున్న సమయంలోనే ఇప్పుడు ఏకంగా హరీష్ రావు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ హరీష్ రావు కొన్ని సందర్భాల్లో తన గౌరవాన్ని తక్కువ చేసుకుంటూ కూడా ఈటల రాజేందర్ మీద వ్యక్తిగతంగా ఈటల రాజేందర్ మీద కొంత దూషణల పర్వానికి దిగుతున్నాడు. అందులో భాగంగానే ఈటల రాజేందర్నే పార్టీ పెంచి పెద్ద చేసింది, మంత్రి పదవి ఈటల మంత్రి పదవి దక్కిందంటేనే పార్టీ పుణ్యాన, ఇవన్నీ చెప్తున్నప్పుడు ఏ రాజకీయ పార్టీ కానీ ఏ సంస్థ కానీ వన్ ఫర్ ఆల్ ఫర్ వన్ అన్నట్లుగా వ్యవహరించాలి. అంటే పార్టీ కోసం ఒకరు, ఒకరి కోసం పార్టీ, అందరూ కలిస్తేనే పార్టీ. అంటే సముద్రము ఒక అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని ఒక మనం సముద్రంగా భావించినా కూడా అందులో ప్రతి నీటి బొట్టు ప్రాముఖ్యత ఉంటుంది. అన్ని నీటి బొట్లు కలిస్తేనే ఒక సముద్రం తయారవుతుంది. అంత మాత్రాన మనం నీటి బొట్టును తీసిపారాల్సిన అవసరం లేదు. అదే సమయంలో హరీష్ రావు మామ కళ్ళల్లో ఆనందం కోసమో లేకపోతే నిజంగా సీఎం కేసీఆర్ ఒక అభిప్రాయము, తెలంగాణ వ్యాప్తంగా ఒక అభిప్రాయము ఏం వినిపిస్తుంది అంటే ఒకవేళ హుజూరాబాద్ ఎన్నికల్లో హరీష్ రావు ఈటల రాజేందర్ను ఓడించకపోతే కనుక భవిష్యత్తులో హరీష్ రావు పదవి కూడా పోయే ప్రమాదం ఉంటుంది, ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా మసకబారే ప్రమాదం ఉంటుంది. అంటే భవిష్యత్తులో మంత్రివర్గంలో హరీష్ రావు కొనసాగాలంటే కండిషన్ సప్లై అన్నట్లుగా అక్కడ హుజూరాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత హరీష్ రావు మీద ఉంటుంది అని చెప్పి అంటే హరీష్ రావు తప్పని పరిస్థితుల్లోనే వెళ్ళినట్టుగా చూడాలా? మనసుకి ఇష్టం లేకుండానే మామకళ్ళలో ఆనందం చూడడానికి పరితపిస్తున్నారా? ఎందుకంటే ఆత్మ గౌరవం అనేది ఎప్పటికీ తెలంగాణలో అణువణువునా ఉండే అంశం. ఈరోజు అదే ఆత్మగౌరవం కోసం
ఈటెల రాజేందర్ బయటికెళ్లి యుద్ధం చేస్తుంటే ఆ ఆత్మగౌరవం ముందు ఎంత పెద్ద యుద్ధమైనా సరే పేలవమైపోతుంది అనే ఒక చిన్న సన్నని లైన్ ని మర్చిపోతున్నట్టుగా చూడాలా అంటే ఖచ్చితంగా హరీష్ రావుకి మొదట అక్కడ ఇన్‌చార్జ్ గా వెళ్ళటం ఇష్టం లేకనే సీఎం కేసీఆర్ కూడా ఎందుకంటే వీళ్ళిద్దరు ఆప్త మిత్రులు అంటే ఈ రాజకీయంగా మనం అక్కడ పరిస్థితులను వేడెక్కించలేము ఈటెలను నేరుగా హరీష్ రావు ఢీకొనలేడు ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళిద్దరి మధ్య మిత్రత్వం ఉంది కాబట్టి ఒకరినొకరు పరస్పరం దూషించుకోలేరు హరీష్ రావు అయితే సరైన వ్యక్తి కాదు అన్న ఉద్దేశంతోనే కరీంనగర్ జిల్లా మంత్రి అయిన గంగల కమలాకర్కు ఆ బాధ్యత అప్పజెప్పారు అయితే గంగల కమలాకర్కు ఆ బాధ్యత అప్పజెప్పిన తర్వాత అసలు ఈటెల గెలుపు నల్లేరు మీద నడకే అయింది ఎందుకంటే తాతకు దగ్గులు నేర్పినట్లుగా ఉద్యమ నాయకునికే ఉద్యమం నేర్పినట్లుగా గంగుల కమలాకర్ పరిస్థితి మారిపోయింది గంగుల కమలాకర్ 2013లో టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాడు కానీ ఈటెల రాజేందర్ 2003 కంటేనే ఆ టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు ఉద్యమంలో మొదటి నుంచి కూడా కొట్లాడుతున్నారు అటువంటి ఈటెల రాజేందర్ అంటే ఉద్యమ నాయకుణ్ణి ఉద్యమ ద్రోహితో తిట్టిస్తే గనక అంటే ఉద్యమంలో లేని వ్యక్తితో తిట్టిస్తే గనక అంతిమంగా అది ఈటెల రాజేందర్కే లాభంగా మారుతుంది హుజూరాబాద్ ప్రజలు ఎవరు కూడా టీఆర్ఎస్కు ఓటు వేయరు అని గ్రహించారు సీఎం కేసీఆర్ వెనువెంటనే అక్రమ మైనింగ్ కేసులో కూడా గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులు ఇరుక్కున్న నేపథ్యంలో ఇది బెడిసికొట్టే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో గంగులను పక్కకు తప్పించి ఏకంగా హరీష్ రావును అక్కడ రంగంలోకి దింపారు ఒకసారిగా హరీష్ రావును రంగంలోకి దింపిన తర్వాత హరీష్ రావు కూడా ఒక గుడ్ బాయ్లా తనకు ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేసేలా హరీష్ రావు వ్యవహరిస్తున్నారు అంటే వ్యక్తిగతంగా మనం హరీష్ రావును వ్యక్తిగతంగా హరీష్ రావును మనం తక్కువ చేయాల్సిన అవసరం లేదు కానీ హరీష్ రావు మాత్రం తన గౌరవాన్ని తగ్గించుకునేలా వ్యవహరిస్తున్నారు మామకళ్ళల్లో ఆనందం కోసమో లేకపోతే ఆ మామ దగ్గర మంచి మార్కులు కొట్టేసేందుకు ఒక మంచి బాలుడు హరీష్ మంచి బాలుడు అని అనిపించుకోవాలన్న ఉద్దేశంతోనో తెలియదు కానీ హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ను ఓడగొట్టేందుకు ఎంత ఎన్ని అంటే అన్ని రకాల పద్మవ్యూహాలకు ఆయన సిద్ధమవుతున్నాడు కొన్నిసార్లు రాజకీయ పార్టీలకు సంబంధించిన కానీ లేకపోతే రాజకీయ నాయకులు మాట్లాడకూడని భాషను కూడా హరీష్ రావు వినియోగిస్తున్నాడు దాంతోపాటు చాలామంది ఈటెల వెంట తిరుగుతున్న ఈటెల అనుచరులను బీజేపీ కార్యకర్తలను కూడా ఆయన మంత్రి హరీష్ రావు సంప్రదింపులు జరుపుతూ తమ వైపుకు లాక్కునేలా స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఈటెల రాజేందర్కు భాషగా నిలుస్తున్నారో ఆ స్థానిక ప్రజాప్రతినిధులను మొత్తం కూడా తన వైపుకు తిప్పుకునేలా టీఆర్ఎస్ వైపుకు తిప్పుకునేలా హరీష్ రావు వ్యూహాలు పన్నుతున్నారు అయితే నిజంగా ఇది రాజకీయాల్లో సాధారణంగా లక్ష్మి రాజకీయాల్లో ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు కానీ ఇక్కడ హుజూరాబాద్కు వచ్చేసరికి ఎందుకు ఏమో ఈ రాజకీయ ప్రత్యర్థులు కాస్త ఆ వ్యక్తిగత శత్రువులుగా మారారు రాజకీయాల్లో కేవలము అపోనెంట్సే ఉంటారు ఎనిమీస్ ఉండరు కానీ ఎందుకో ఈటెల విషయానికి వచ్చేసరికి హరీష్ రావు మాత్రం ఈటెలను మామకళ్ళల్లో ఆనందం కోసం ఈటెలను ఒక వ్యక్తిగత శత్రువుగా భావిస్తున్నారు నిజంగా ఈటెల రాజేందర్ చేసిన తప్పిదం ఏం లేదు ఈటెల రాజేందర్ కూడా వ్యక్తిగతంగా శత్రువుగా కేసీఆర్ ఎప్పుడు భావించలేదు టీఆర్ఎస్ పార్టీని కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు టీఆర్ఎస్ వ్యక్తిగత శత్రువుగా చూడలేదు కేవలం విధానపరమైన నిర్ణయాలను తప్పు పట్టాడు అక్కడ వ్యక్తిగత ఘర్షణ లేదు కేవలం సిద్ధాంతపరమైన సంఘర్షణలలో భాగంగానే ఆ టీఆర్ఎస్ సిద్ధాంతాలతో విభేదించి ఈటెల రాజేందర్ బయటకు వచ్చాడు ఒకసారి ధర్మారావు గారితో మాట్లాడుదాం ధర్మారావు గారు ఒకటి ఒకవేళ అభివృద్ధి అభివృద్ధి అని పదే పదే వల్లె వేస్తున్న హరీష్ రావు గారికి అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అభివృద్ధి చేసుకుందామని చెప్పడం వల్ల వెళ్ళిందా ఆత్మగౌరవం కోసం తెలంగాణ తెచ్చుకుందామంటే ప్రజలందరూ ఏకమయ్యారా ఈరోజు అభివృద్ధి అని చెప్పి గొర్రెలు బర్రెలు పథకాలు వీటి గురించి చెబితే సంక్షేమమా అసలు అభివృద్ధి అంటే ఇదే అని చెబుతున్నారా దీంతోనే సరిపోతుంది అంటే ఎల్లవేళలా తెలంగాణ ప్రజలు ఇచ్చే సంక్షేమ పథకాలతో బతకాల్సిందేనా రెండు విషయాలనే మేడం ఇక్కడ రెండు విషయాలనే ఒకటేమో అభివృద్ధి అనేటువంటిది నిరంతర ప్రక్రియ అది స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాల యొక్క ప్రక్రియలో ఈరోజు మనం ప్రయాణిస్తున్నాం 75 సంవత్సరాలు ప్రయాణిస్తున్నాం 75 సంవత్సరాలు కూడా ఇంకా అభివృద్ధి విషయంలో మాట్లాడుతున్నాం అభివృద్ధితో పాటు దాంతో పాటు సంక్షేమ పథకాలు అనేటువంటివి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ వచ్చినప్పుడు కూడా ప్రజలకు సంక్షేమాన్ని చూడవలసిన నైతిక బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది కొత్తగా సంక్షేమ పథకాలు వీళ్ళు ఏం తీసుకురాలేదు కొత్తగా సంక్షేమ పథకాలు కొత్తగా ప్రవేశపెట్టింది లేదు అయితే పేర్లు మారుతుంటాయి సంక్షేమం యొక్క ప్రియారిటీస్ మారుతుంటాయి ప్రియారిటీస్లలో చేపట్టే కార్యక్రమాలను ఎవరేం చేయొచ్చు కానీ అహంకార ధోరణి ఎత్తు చూసినరా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది ముందు తెలంగాణ ప్రజలు ఆంధ్రతోటి పోరాటం చేశారు ఆంధ్రుల యొక్క ఆధిపత్యాన్ని
పక్కదోలాలని ప్రజలు లొల్లిపెట్టారు ఇప్పుడు తెలంగాణలో లొల్లి మొదలైపోయింది తెలంగాణలో దేని లొల్లి మొదలైపోయిందంటే ఆత్మగౌరవం వర్సెస్ అభివృద్ధి ఆత్మగౌరవం వర్సెస్ అహంకారము ఈ రెండింటి మధ్యన ఆత్మగౌరవం వర్సెస్ అహంకారం మధ్యన లొల్లి తెలంగాణలో మొదలైంది కాబట్టి అహంకారంతోటి ప్రజలు ఎవరు కూడా సహించలేరు ఆత్మవిభానం అనేది గొప్పది ఎవరైనప్పుడు కూడ గౌరవానికి కోరుకుంటారు ప్రజలు ఎంత పేదవాడైనా రెండు పూటలు తిండికి లేకున్నప్పుడు కూడ గౌరవంతో బ్రతకాలని చెప్పేసి కోరుకుంటాడు కాబట్టి గౌరవాన్ని పక్కన పెట్టి ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి అహంకారంతోటి వల టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ నాయకత్వము టిఆర్ఎస్ యంత్రాంగం పనిచేస్తున్నది వాడేంది వీడేంది అనే పదాలు వాడు వీడనే పదాలు వాడుతున్నారు ఇది ఏ మాత్రం కూడా శ్రేయం కాదు కాబట్టి వ్యక్తిగతంగా దూషించేక నైజం భారతీయ జనతా పార్టీ కాదు ప్రోత్సహించదు వ్యక్తిగతంగా ఎవరిని కూడా దూషించదు ప్రత్యర్థులే రాజకీయ ప్రత్యర్థి ఇవాళ టిఆర్ఎస్ పార్టీ శత్రుత్వం కాదు పాకిస్తాన్ కూడా శత్రు ఇవాళ మనకు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ శత్రువులు మనకు కాబట్టి శత్రు దేశాలు వేరు మిత్రు దేశాలు వేరు ఇవాళ దేశంలో ప్రధాన ప్రతిపక్షం లేకుండా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ నైజం మొత్తం బయటపడిపోయింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఛాన్స్ మొత్తం కూడా లేకుండా చేసిన ఒక పార్టీ వాళ్ళ టిఆర్ఎస్ పార్టీ కాబట్టి ప్రజాస్వామ్యం లేదు ప్రజాస్వామ్యం ఉండకూడదు అనే రీతిలో రజాకారుల యొక్క వారసత్వాన్ని పుంజుకున్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి అహంకారంతో ప్రయాణం చేసే పార్టీ వల్ల టిఆర్ఎస్ పార్టీ కాబట్టి ఇవాళ అహంకారంతో రజాకారుల యొక్క వారసత్వాన్ని మరి మోస్తున్నటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ కాబట్టి నైతికంగా ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికలలో ప్రత్యర్థులు చూస్తుంది రాజకీయ ప్రత్యర్థి కాబట్టి రాజకీయ ప్రత్యర్థులు చూస్తుంది వాళ్ళ కాబట్టి అహంకారంతో ఏదైనా ఏ భాష మాట్లాడచ్చు ఈటరాజేంద్ర గారిని వాడేంది వీడేంది బక్క పొడుగేంది బక్కటోడేంది పొట్టుడేంది ఇదే అన్ని మాటలు ఇది కాదు కదా మీరు 6 ఫీట్ల మనిషి మీరు మీ మామగారు 5 ఫీట్ల మనిషి కావచ్చు 5 ఫీట్ల 4 ఫీట్ల మనిషి కావచ్చు కానీ ఒక 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 భాష మాట్లాడేటప్పుడు ఎదుటివాడిని సంస్కారంతో మాట్లాడలేకపోతే సంస్కారహీనులు చేసి మాట్లాడితే ఇది ఎవరు కూడా సహించరు గతంలో జరిగింది అదే ఇక్కడ గతంలో ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాల పాటు రజాకారులు అనేక మాసాలు దేశాన్ని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో రజాకారుల యొక్క అగడాలను ఎదిరించిన వాళ్ళు ఎవరంటే పేద వర్గాలు ఉన్నత వర్గాలు కాదు పేద వర్గాలు బడు బలహీనులే రోగాలు పట్టుకొని కారం పట్టుకొని ఊళ్ళలకు రాకుండా ఊళ్ళము చుట్టూ కంపేసుకొని రాత్రి మొదలు కాపాడింది పేద వర్గాలు బలహీన వర్గాలు ప్రజలు కాబట్టి ఇవాళ పెత్తందారితనంతో అహంకార దూరంతో తెలంగాణ మాతోటి వచ్చింది మాతోటే సాధ్యమైంది అని చెప్పుకునేటట్టు టిఆర్ఎస్ యొక్క నాయకత్వము ఇవాళ యొక్క తీరు చూస్తే ప్రజలు వాతలు పెడతారు ఉద్యమ సమయంలో ఉప ఎన్నికలు వచ్చినాయి అప్పుడు ఈటల రాజేందర్ రాజీనామా చేశారు అప్పుడు మాత్రం మంచివాడు ఇప్పుడు మాత్రం చెడ్డవాడు ఆ ఉద్యమ సమయంలో అనేక పార్టీలు టిఆర్ఎస్ పార్టీ రాజీనామాలు చేసి వెళ్లారు అంటే ఏంది అక్కడ ఆత్మగౌరవం కోసం మాట్లాడడానికే వెళ్లారు అప్పుడు వీళ్ళంతా మంచివాళ్ళు ఈరోజు అదే ఆత్మగౌరవం కోసం బయటకు వెళ్ళిన ఈటల రాజేందర్ని మాత్రం ఒక చెడ్డవాడిగా చూపిస్తుంటే నరేష్ మీరు చెప్పాలనుకుంటున్నారు దీనికి సంబంధించి చెడ్డవాడిగా చూపిస్తుంటే ప్రజలు నమ్ముతారా దీన్ని అంటే లక్ష్మి మనము మొదట దీనికి సంబంధించి కొంత మనం పూర్వ పరాలకు వెళ్తే కనుక భారతదేశాన్ని బ్రిటిష్లు పాలిస్తున్న కాలంలో కూడా మొత్తం భారతీయులు మొత్తం మాకు స్వతంత్రం కావాలి మాకు స్వయం పాలన కావాలి మేమే పాలించుకుంటాము అని చెప్పి చెప్తున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఉద్యమము నడుస్తున్న స్వాతంత్ర సంగ్రామ పోరాటం నడుస్తున్న క్రమంలో కూడా బ్రిటిష్ వారు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ పెద్దలు చెప్తున్న విధంగానే వాళ్ళు కూడా మాట్లాడారు మీకు అభివృద్ధి జరుగుతుంది కదా రైల్వేస్ వచ్చాయి కదా మీకు తినడానికి తిండి ఉంది కదా ఎన్నో పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పుతున్నాం కదా మీకు అభివృద్ధి జరుగుతున్న ఆ క్రమంలో ఇక ప్రత్యేక మీకు సొంతంగా స్వతంత్రం కావాల్సిన అవసరం ఏముంది అల్టిమేట్గా కావాల్సింది అభివృద్ధే కదా అన్న ఉద్దేశంతో ఒక పదజాలాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు వినియోగించేవారు అంటే బ్రిటిష్ పాలకులు లేకపోతే కనుక భారతీయులకు ఎటువంటి అభివృద్ధి జరగకపోయేది అంటే భారతదేశాన్ని పాలించాలని మాకు లేదు ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుంటూ మేము భారతదేశాన్ని పాలిస్తున్నాము అని చెప్తూ
ఇదంతా వైట్ మెన్ బర్డెన్ అనే ఒక పదాన్ని యూస్ చేసుకునే వాళ్ళు అంటే ఇక్కడ దేశంలో ఉన్న సహజ వనరులను మేము దోపిడీ చేస్తున్నాము మీ మీద పెత్తనం సాగిస్తున్నాము అని చెప్పకుండా మీ అభివృద్ధి కోసమే మాకు కష్టమైనా కూడా మీ బాధ్యత మేము తీసుకుంటున్నాము అని చెప్పి వైట్ మెన్ బర్డెన్ అనే ఒక పదాన్ని కూడా వాళ్ళు పదజాలాన్ని కూడా వాళ్ళు వినియోగిస్తూ ఉండేవారు ఇక ఆ సందర్భంలోనే ఉమ్మడి రాష్ట్రంలో కూడా మీరు అన్నట్లుగా టీఆర్ఎస్ బై ఎలక్షన్స్కు వెళ్ళిన ప్రతి సందర్భంలో రాజశేఖర రెడ్డి ఉన్నా కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు ఉన్న సందర్భంలో కూడా అభివృద్ధి జరుగుతుంది కదా మీకు అభివృద్ధి జరుగుతున్న క్రమంలో మీకు అభివృద్ధి కావాలా ఆత్మగౌరవం కావాలా అని తెలంగాణ ప్రజలను ప్రశ్నించినప్పుడు మరీ ముఖ్యంగా టీఆర్ఎస్ పెద్దలను ప్రశ్నించినప్పుడు అభివృద్ధి అనేది మానవ హక్కు కానీ ఆత్మగౌరవం అనేది తెలంగాణ ప్రజల జన్మ హక్కు అని ఎన్నోసార్లు టీఆర్ఎస్ పెద్దలు చెప్తూ ఉండేవారు అంటే అభివృద్ధి అనేది మానవ హక్కు తెలంగాణ అనేది తెలంగాణ ఆత్మగౌరవం అనేది తెలంగాణ ప్రజల జన్మ హక్కు అని చెప్పి చెప్తుండేవారు సో ఇప్పుడు ఈటల రాజేందర్ విషయానికి వస్తే కనుక నిజంగా టీఆర్ఎస్ పెద్దల గతంలో టీఆర్ఎస్ పెద్దలు ఇచ్చిన సమాధానాలనే తిరిగి వాళ్లకు అప్పచెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు కానీ అభివృద్ధి అనేది మీ మెహర్బానీ కాదు మీ దయాదాక్షిణ్యం కాదు మా పనులతోనే మీరు మమ్మల్ని అభివృద్ధి చేస్తున్నారు 2014 కంటే ముందు మీరు ఏ రకంగా అనేది ఉప ఎన్నికలు వచ్చినప్పుడు అభివృద్ధి మానవ హక్కు తెలంగాణ ఆత్మగౌరవము తెలంగాణ ఆత్మగౌరవము తెలంగాణ ప్రజల హక్కు అని చెప్పి మీరు ఏ రకంగానైతే నినదించారో అదే నినాదాలను ఇప్పుడు హుజూరాబాద్ ప్రాంత ప్రజలు మొత్తం కూడా ఎత్తుకున్నారు అధికార పార్టీకి 17 ఏళ్లుగా ఈటలను గెలిపించుకుంటూ వస్తున్న ప్రజలకి అంటే ఈటల కంటే కూడా ఈటలను గెలిపించుకుంటూ వస్తున్న ప్రజలకి మధ్య జరుగుతున్న సంగ్రామంగా చూడాలా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఈటల రాజేందర్ అనేది ఒక వ్యక్తి కాదు ఈటల రాజేందర్ అనేది హుజూరాబాద్ నియోజకవర్గంలో గత 17 సంవత్సరాలుగా ఈటల రాజేందర్ను అక్కున చేర్చుకొని ప్రతి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకున్న హుజూరాబాద్ నియోజకవర్గ ప్రతినిధిగా మనం ఈటలను చూడాల్సి ఉంటుంది ఇండివిజువల్గా ఈటల పెద్ద మనం ప్రత్యేకంగా ఈటల గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ ఈటల అనేవాడు ఒక వ్యక్తి కాదు హుజూరాబాద్ ప్రజల ప్రతినిధి మా ప్రతినిధిని టీఆర్ఎస్ పార్టీ అవమానాలకు గురి చేసింది నిజంగా ఈటల రాజేందర్ భూ కబ్జాలకు పాల్పడ్డా అంటే భూ కబ్జాలకు ఆయన పాల్పడలేదు ఇప్పటి వరకు కూడా దాదాపు 4 నెలల కాలంలో కూడా ఇప్పటి వరకు ఈటల రాజేందర్ భూ కబ్జాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా డీజీపీ మొదలుకొని సీఎస్ మొదలుకొని మంత్రులు మొదలుకొని ఆ క్షేత్రస్థాయిలో ఎంఆర్ఓ వరకు రెవెన్యూ యంత్రాంగం మొత్తం స్వయంగా ముఖ్యమంత్రే రెవెన్యూ మంత్రిగా ఉన్నారు అయినప్పటికీ కూడా ఈటల రాజేందర్ భూ కబ్జా చేశాడు అన్న ఒక్క ఆధారాన్ని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చూపించలేకపోయాడు ఇటువంటి నేపథ్యంలో ఆ ఈటల రాజేందర్కు మాకు అన్యాయం జరిగింది అన్న ఒక భావన మాత్రం హుజూరాబాద్ ప్రజల్లో వ్యక్తమవుతున్న నేపథ్యంలో అభివృద్ధి అనే ఇది నిజంగా ఎన్నికల ఎజెండా కానే కాదు ఆత్మగౌరవం అనేది ఒక ఎజెండా ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను లక్ష్మి ఆత్మగౌరవం అనేది ఎంత పవర్ఫుల్ అంటే ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత బిశ్వాస్ శర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉండేవారు ఒకసారి ఆయన ఢిల్లీకి వెళ్ళి ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి మీద ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్తే రాహుల్ గాంధీ గంటన్నర పాటు ఆయనను బయట హాల్లో వెయిట్ చేయించి ఆయన కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు వెంటనే ఆయన అక్కడ ఢిల్లీ నుంచి నేరుగా అస్సాంకు వెళ్ళి తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించేశాడు అభివృద్ధి విషయాన్ని పక్కన పెడితే కనీసం నేను ఒక మంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 15 సంవత్సరాలు మంత్రిగా పనిచేస్తున్నాను 2గా ఉన్న నాకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా నన్ను అవమానాలకు గురి చేశారు నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు అని చెప్పి ఆయన ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తుకొని బీజేపీలో చేరిన తర్వాత అస్సాంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా కూడా నియమించింది ఇట్లా దేశంలో చెప్పుకుంటే కనుక ఆత్మగౌరవ నినాదం అనేది చాలా కోకొల్లలు అక్కడ 1982లో తెలుగు ఆత్మగౌరవం అని చెప్పి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఈ నేల మొత్తం కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దో అంటే ఎన్టీఆర్ అనే మహానటుడు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళినా కూడా తెలంగాణ భాషని అవమానపరుస్తున్నారని కళాకారులను అవమానపరుస్తున్నారని ఇక్కడున్న కళాకారులకు అవకాశాలు లేకుండా పోతున్నాయని అనేక రకాల ఒక చిన్న చూపు చూస్తున్నారు తెలంగాణ ప్రజలని ఆంధ్ర పాలకుల హయాంలో అనే దాంతోనే ఇంకాస్త ఆత్మగౌరవం పట్ల ఇంకా కాస్త మోటివేట్గా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా సకల జనుల సమ్మెలోకి భాగస్వాములు అవ్వడం వల్లే అంటే ఒక రకంగా ఆత్మగౌరవంతోనే వచ్చిన తెలంగాణలో ఈరోజు హుజూరాబాద్లో కూడా అదే ఆత్మగౌరవంతో సాగుతుంది కాబట్టి మరి ఇది ఏ స్థాయికి వెళుతుంది చూడాలి ఈ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడంలో మరి హుజూరాబాద్ ప్రజలు ఏ విధంగా ముందుంటారో చూడాలి ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ధర్మారావు గారు నరేష్ గారు